మనదర్స్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతోత్సవ కార్యక్రమాన్ని సోమవారం దర్శి మండలంలోని తానంచింతల గ్రామంలో వైసీపీ నాయకులు ఎర్రగొండ కొండగురవయ్య, మూడమంచు వెంకయ్యల ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 80 మంది బాలబాలికలకు నోట్సులు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్దారులకు 2,250 రూపాయలు పెన్షన్ను తొలిసారిగా అందిస్తున్నందున పెన్షన్ తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులందరికీ, అలాగే వచ్చిన గ్రామస్తులకు చికెన్తో భోజనమును 250 మందికి పెట్టడం జరిగింది. దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవా కార్యక్రమాలను గురించి యువ నాయకుడు ఎర్రగొండ కొండగురవయ్య ప్రసంగించారు. మన మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదిన సందర్భంగా ఆయన ఎన్నో సేవలు ప్రజలకి ఆయన ముఖ్యమంత్రులను కట్టాయన ఎన్నో ప్రజలకి ఎంతో సేవలు చేశాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన కోసం మేము మా యొక్క చిన్న అంతగా యూపీ తానంచంద్ర గ్రామంలో యూపీ స్కూల్లోని పిల్లలకి 80 మందికి బుక్స్ మరియు పెన్స్, బిస్కెట్ ప్యాకెట్లు, అలాగనే ఈరోజు రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పింఛను 2,250 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. వారికి భోజనం చికెన్తో 200 గ్రాముల భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటి మేము ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మా యొక్క కోరిక, ఆకాంక్ష.